లేదు కేసీఆర్ కి మోడీ గాని మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని లేదంటే అది మాటల యుద్ధమా నిజంగానే సైద్ధాంతిక యుద్ధమా లేకుంటే విధానపరమైనటువంటి యుద్ధమా లేదు ఫెడరల్ స్ఫూర్తికి కేంద్రం విఘాతం కలిగిస్తుంది రాష్ట్రాల హక్కును హరిస్తుంది కాబట్టి కేసీఆర్ గొంతెత్తి మాట్లాడుతున్నాను అనుకోవాలా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాటలింటేనేమో యుద్ధం జరుగుతుందేమో అనిపిస్తుంది, వీళ్ళు చేస్తున్న పనులు బట్టి చూసినప్పుడు యుద్ధమా అని ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఉదాహరణకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ధర్నా చేస్తాడండి. ప్రతిపక్ష నాయకుడు ఎవరో పోతున్నాడు. ఇలా బీజేపీ పరిస్థితి ఏంది, 30 నియోజకవర్గాల్లో డప్పు కొట్టి 119 నియోజకవర్గాల్లో సౌండ్ వినిపిస్తుంది, దానికే సరుకు లేదేడా. దానికి అతను పోయి ధర్నా చేస్తా అంటే ఆయన పోయి పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి ధర్నా చేస్తాడండి. దీన్ని ఏమనాలి అంటే బండి సంజయ్ లేపాలి. రెండు, అసలు సమయం లేదు సందర్భం లేదు. పార్లమెంట్లో పట్టుకొని తెలంగాణ విభజన గురించి మోడీ మాట్లాడతాడు, ఎందుకు ఆ ఎజెండా టీఆర్ఎస్కి ఇవ్వాలి.